Okay, good afternoon students. How are you? ఈ రోజు నుంచి మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. నేను చెప్పే ఈ లెసన్ 8th క్లాస్ నుంచి ఫస్ట్ లెసన్ నుంచి మనం తీసుకున్నాం. హమ్ హోంగే కామే వనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ రోజు ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అయిన లెసన్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హమ్ హోంగే కామే వనే లెసన్ దేనికి సంబంధించింది అంటే తెలుగులో హమ్ అంటే మనం, హోంగే కామ్యాబ్ అంటే సక్సెస్ అవుతాము, మనమందరము సక్సెస్ అవుతాము. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనమందరం కరోనాతో ఫైట్ చేస్తున్నాం. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలామంది కేసెస్తో పాజిటివ్ వచ్చేసి చాలామంది చనిపోతూ ఉన్నారు. కానీ మన హోప్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఈ హోప్తో మనం చేయాల్సినవన్నీ చాలా చేయొచ్చు. కాన్ఫిడెన్స్ యూజ్ చేసుకుంటే మనం గెలవలేము. కాబట్టి ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన లెసన్. ప్రతి ఒక్క జీవితంలో కంపల్సరీగా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సక్సెస్ రావడానికి మనకి టైం పడుతుంది కదా. ఎంత టైం పడుతుందంటే చెప్పలేము. మేబీ ఇట్ విల్ టేక్ 1 ఇయర్, 1 అవర్, ఆర్ సో మెనీ ఇయర్స్. కానీ మనలో ఏముండాలంటే బిలీవ్, అంటే నమ్మకం అనేది మన లైఫ్లో ఉండాలి. దాని గురించే ఈరోజు మనం ఈ లెసన్ చెప్పుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, మన లెసన్ పేరు హమ్ హోంగే కామ్యాబ్. ఓకే, ఇందులో ఫస్ట్ పోయం, సెకండ్ పోయం ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ పోయం ఒకసారి చెప్తాను, చూడండి. హోంగే కామ్యాబ్, హోంగే కామ్యాబ్, హమ్ హోంగే కామ్యాబ్ ఏ దిన్. హోంగే కామ్యాబ్, హోంగే కామ్యాబ్, హమ్ హోంగే కామ్యాబ్ ఏ దిన్. అంటే సక్సెస్ అవుతాము, సక్సెస్ అవుతాము, సక్సెస్ అవుతాము ఏదో ఒక రోజు. ఏ దిన్ అంటే ఏదో ఒక రోజు, ఎప్పుడైనా వచ్చదు. ఓహో మన్ మే హే విశ్వాస్. ఏంటి మన్ మే హే విశ్వాస్? ఇక్కడ మన్ అంటే ఏంటి? మనసు. మన మనసులో ఏముండాలంట? నమ్మకం. విశ్వాస్ అంటే నమ్మకం. ఓహో మన్ మే హే విశ్వాస్. పూరా హే విశ్వాస్. ఎంత పూరా అంటే ఏంటి? మొత్తం కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి? పూర్తిగా ఉండాలి. అప్పుడే మనం హమ్ హోంగే కామ్యాబ్ ఏ దిన్, అప్పుడే మనం కంపల్సరీగా సక్సెస్ అవుతాము. ఇక్కడ కొన్ని మీనింగ్స్ చూసుకోండి. కామ్యాబ్ అంటే అర్థం ఏంటి? ఏం చెప్పాను? సక్సెస్. నెక్స్ట్ ఏ దిన్ అంటే వన్ డే. మన్ హార్ట్. విశ్వాస్ అంటే బిలీవ్. ఓకేనా? కామ్యాబ్ అంటే సక్సెస్, ఎగ్జిన్ అంటే వన్ డే, మన్ అంటే హార్ట్, విశ్వాస్ అంటే బిలీవ్. ఓకేనా? సెకండ్ పాయింట్ వద్దాం. సెకండ్ పాయింట్ చూడండి. హోగి శాంతి చారో ఓర్, హోగి శాంతి చారో ఓర్, హోగి శాంతి చారో ఓర్ ఏక్ దిన్. ఈరోజు మనందరికి తెలుసు మనకి దిక్కులు ఏంటంటే 4 దిక్కులు అని చెప్పుకుంటారు కదా. సైడ్స్ ఏంటంటే కూడా 4 సైడ్స్ అని చెప్తాము. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి, చారో ఓర్ అంటే 4 సైడ్స్. మనకి 4 వైపులా అంటే ఎటు ముందు చూసినా, వెనక చూసినా, పక్క చూసినా, ఎటు చూసినా, ఎటు చూసినా మనకి ఏం ఉండాలంటే శాంతి అనేది ఉండాలి. శాంతి అంటే ఏంటి? పీస్. శాంతి అంటే ఏంటి? పీస్. మనకి ఎప్పుడైతే శాంతి అనేది ఉంటుందో అప్పుడే మనం ప్రతి ఒక్కరము ప్రపంచాన్ని కాపాడచ్చు, అలాగే ప్రపంచాన్ని మంచి దారిలో నడపచ్చు. అందుకే మనం ఒక దిక్కులో ఎక్కడో శాంతి ఉంది, మనకి సుఖంగా ఉండాలని కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందుకే 4 వైపులు కూడా మనకి ఏముండాలంటే శాంతి ఉండాలని చెప్తున్నాడు. హోగి శాంతి చారో ఓర్, హోగి శాంతి చారో ఓర్, హోగి శాంతి చారో ఓర్ ఏక్ దిన్. అంటే ఏక్ దిన్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా, ఎప్పటికైనా శాంతి అనేది వస్తుంది. ఓకేనా? ఎప్పటికైనా శాంతి అనేది వస్తుంది. ఆ నమ్మకం మనసు మనసులో ఉంటే మనకు ఖచ్చితంగా మనకి శాంతి అనేది వస్తుందని చెప్పాడు. ఓహో మన్మే హే విశ్వాస్. ఏముంది? మన్మే హే విశ్వాస్. పూరా హే విశ్వాస్. ఎంతుందంటమ్మా? పూరా హే విశ్వాస్. హోగి శాంతి చారో ఏ దిన్. ఏమన్నాడు? హోగి శాంతి చారో ఏ దిన్. కంపల్సరిగా
నాలుగు వైపులా మనకి శాంతి అనేది వస్తుంది అని చెప్పాడు. ఇక్కడ కూడా కొన్ని మీనింగ్స్ ఇస్తాను చూడండి. శాంతి అంటే పీస్. నెక్స్ట్ చారోర్. చారో అంటే ఫోర్ సైడ్స్ అని. చారో ఓర్ అంటే ఫోర్ సైడ్స్, నాలుగు వైపులా. ఇక్కడ మనం హిందీ గ్రామర్ని ఒకసారి ప్రాపర్గా చూసుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఓర్ అంటే జస్ట్ చెక్ చేసుకోండి, సైడ్స్ అన్నాను. మనం అందరూ చాలాసార్లు హిందీలో రాసిన ఓర్ చిన్న మాత్ర ఓ అవు. అవుర్ అంటే ఏఎండి అండ్. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, చూసుకోండి. చారో ఓర్ నాట్ అవుర్ కదా. అవుర్ అంటే నాన్న అండ్ అయిపోద్ది. ఓర్ అంటే సైడ్స్. అర్థమవుతుందా? కాబట్టి మీరు చూసుకోండి, చారో ఓర్ ఎప్పుడు మీరు చెప్పేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ చెక్ చేసుకుని రాసుకొని మన గ్రామర్ని ఫాలో అవ్వండి. చారో ఓర్ ఓకేనా. చారో ఓర్ అంటే ఫోర్ సైడ్స్ అని చెప్పాను. హో హో మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్. మనసులో ఏముండాలంటమ్మా, ఫుల్గా నమ్మకం ఉండాలి. పూరా హై విశ్వాస్, పూర్తి నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనకి శాంతి అనేది నాలుగు వైపులా ఏదో ఒక రోజు వస్తుంది. హోగి శాంతి చారో ఓర్ ఏక్ దిన్. ఏక్ దిన్ అంటే అమ్మా ఏం చెప్పాను, ఏదో ఒక రోజు చెప్పా కదా. దాని టైం పడుతుంది. ఒకేసారి మన దేశానికి శాంతి దొరకాలంటే కుదురుతుందా? ఇక్కడ ఏం కోరుకుంటున్నాం మనం, చారో ఓర్ అంటే పూర్తి ప్రపంచం మొత్తం శాంతి చేకూర్చాలి, శాంతి రావాలి, మనం అలాగే కోరుకోవాలి. అలా కోరుకుంటేనే ఏదో ఒక రోజు మన మనసులో పూర్తి నమ్మకం ఉంటే ఖచ్చితంగా శాంతి అనేది మన మొత్తం ప్రపంచంలో ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకేనా? ఒక్కసారి రిపీట్ చేస్తాను, మనస్ చెక్ చేసుకోండి. హోంగే కామ్యా, హోంగే కామ్యా, హమ్ హోంగే కామ్యా ఏక్ దిన్. ఓహో మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్, హమ్ హోంగే కామ్యా ఏక్ దిన్. హోగీ శాంతి చారో ఓర్, హోగీ శాంతి చారో ఓర్, హోగీ శాంతి చారో ఓర్ ఏక్ దిన్. ఓహో మన్ మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్, హోగీ శాంతి చారో ఓర్ ఏక్ దిన్. విన్నారు కదా? ఈ టూ పాయింట్స్ని బాగా హార్డ్ వర్క్ చేసి చదువుకుని వీడియో యొక్క మీనింగ్స్ కూడా అండర్స్టాండ్ చేసుకుని చదవండి. ఈరోజు వర్క్ రీడ్ ద టూ పోయమ్స్ ఎట్ ఎ టైమ్. ఎనీ డౌట్స్? నో డౌట్స్ అనుకుంటారు, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియకపోయినా సరే మీకు ఇంగ్లీష్లో కూడా కన్వర్ట్ చేశాను కాబట్టి ఒకసారి రిపీటెడ్గా చూస్తూ చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.